కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేష్ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ధర్మపదం కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశం నందు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సత్కరించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హనుమరాజయ్య ఇల్లు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్ ఏరియాలో గల ఎస్టీ కాలనీలో హనుమ రాజయ్యకు ఇద్దరు కొడుకులు, వాళ్ళ ఇద్దరు కొడుకులకు పెళ్ళిలేనాయి. పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్య పిల్లలతో ఇదే ఇంట్లో ఉంటారు. ఈ అకాల వర్షాల వల్ల వాళ్ళ ఇల్లు పూర్తిగా దెబ్బతింది, పూర్తిగా కూలిపోయింది. ఆ మీ ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటారు, రాజు హనుమ మల్లేశం ఇద్దరు రెండు కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు పూర్తిగా ఇల్లు ధ్వంసమైంది కాబట్టి మా దృష్టికి వచ్చింది. మేము గవర్నమెంట్ తరఫున పూర్తి సాయం చేయడానికి మన విఆర్ఓకి ఎంఆర్ఓకి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి పూర్తి సాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. వరకు మల్లేశం మెంటల్గా కొంచెం డిజాబుల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి పూర్తి న్యాయం చేయడానికి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ సాయం చేసే ప్రయత్నంగా కోసిస్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం స్థానికంగా గత 3 రోజుల నుంచి తీవ్రస్థాయి వర్షాల ప్రభావం వల్ల ఈరోజు ఎస్టీ కాలనీలోని మన హనుమ రాజయ్య వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు హనుమ మల్లేశం తర్వాత రాజు, వీళ్ళిద్దరు ఉమ్మడి కుటుంబం ఒకటే ఇంట్లో ఉంటున్నారు. తీవ్ర ప్రభావం వల్ల ఈరోజు ఇల్లు మొత్తం కూలిపోయి వాళ్లకు ఏం లేకుండా అయిపోయింది. వాళ్లకు తగిన సాయం ప్రభుత్వం దృష్టికి ఎంఆర్ఓ గారికి, మా స్థానిక సర్పంచ్ గారికి, ఇప్పుడు ఉన్న అన్న ఎంపీటీసీల సహాయంతో వీళ్ళకేమన్నా ఆర్థిక సహాయం కాదు లేదంటే వీళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలమో ఆ రకంగా మేము చేయగలుగుతామని హామీస్తున్నాం. ఎల్లారెడ్డిపేట గ్రామం, మా ఇల్లు కూలిపోయింది 3 రోజుల నుంచి భారీ వర్షాలకు. మా ఆయన వికలాంగుడు, మాకు ఏదన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు 4 పిల్లలతోటి అందులో ఉంటున్నాము. ఈ వర్షాలకు కూలిపోయింది డబుల్ బెడ్రూమ్ అయినా ఒకటి చూసి ఇవ్వమని కోరుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయమని సర్పంచ్ని, సార్ని, వార్డ్ నంబర్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఎంపీడీ అందరినీ సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక డబుల్ బెడ్రూమ్ చెప్పిన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఫొటోస్ కూడా పంపిరాట, ఈ ఆధార్ కార్డును స్నాప్షాట్ గా పంపాను అని చెప్పేసి మార్నింగ్ ఫీల్డ్ మీకు వస్తాడమ్మా. విఆర్ఓకి చెప్పిన ఫీల్డ్ మీకు వస్తాడు, అక్కడ పొద్దున వస్తాడు. కొంచెం ఫాలో అప్ చేసి ఏమైనా ఎంత